వ్యాక్సిన్ వాటికట్లు ఆన్లైన్ లో ప్రభుత్వం విక్రయించే చర్యలను సిపిఐ నేషనల్ సెక్రటరీ నారాయణ స్వాగతించారు. బ్లాక్ మార్కెటింగ్ ఈ విధంగానైనా అడ్డుకట్ట పడాలన్నారు. మాప్సబ్ మాల్స్ ను కూడా స్వాగతించారు. పండుగల సమయంలో మాప్సబ్ విక్రేతలు రేట్లు పెంచే విధానానికి దీంతో బ్రేక్ పడుతుందన్నారు. సినిమా హాల్ టికెట్లు కంట్రోల్ చేయడానికి ప్రభుత్వమే ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకునేట్టుగా ఏర్పాటు చేశారు. అది గ్రామాలలో, పట్టణాలలో, మధ్యతరగతి పట్టణాలలో దాని ప్రకారం చేశారు. ఇది ఒక విధంగా మంచిది అనిపిస్తూ ఉన్నారు. ఇంకా సినిమా నిర్మాతలు 300-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు సినిమాలు తీస్తారు. రిలీజ్ కాగానే వన్ వీక్ లోపల మొత్తం డబ్బులు కావాలి కాబట్టి ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు పెట్టి అమ్ముకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఇది ప్రజలను దోపిడీ చేయడానికి కానీ కాదు. దాన్ని కంట్రోల్ చేయాలంటే, బ్లాక్ టికెట్ని కంట్రోల్ చేయాలన్నా, నిర్మాతల యొక్క ఆగడాలు ఆపాలన్నా, ప్రజానీకానికి న్యాయం జరగాలన్నా, సక్రమంగా ట్యాక్స్ని వసూలు చేసుకునే ఉపయోగపడాలన్న ఈ చట్టం చాలా మంచిదే మేము ఆశిస్తూ ఉన్నాం. నిర్మల్ జిల్లా బైన్సా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం